Hi sir, Mukesh sir. Hi. How are you? I am good. How are you? Yeah. First of all, Telugu ప్రేక్షకులందరికి నమస్కారం. అలాగే మన గుప్పెడంత మనసు వ్యూవర్స్ కి మన ఫ్యాన్స్ కి నమస్కారం. ఇంతకుముందు ఏమంటే తెలుగులో ఆపర్చునిటీ రావడానికి కారణం అంటే ఇంతకుముందు బెంగళూరులో ఏమైనా కన్నడలో ఏమైనా చేశారా? ఇదే ఫస్ట్. అవును, నేను ఫస్ట్ నాది టీవీ సీరియల్ స్టార్ట్ చేసిందే కర్ణాటకలో. కన్నడ సీరియల్ నాది ఫస్ట్ ప్రాజెక్ట్. అది వచ్చేసి నాగకన్నికే అని కన్నడలో చేసింది ఫస్ట్. అది దాని తర్వాత నాగమండలి అని కూడా కన్నడలో చేశాను. సో దాని తర్వాత ఏమైంది, ఆ రెండు ప్రాజెక్ట్ చేసిన తర్వాత నా ఫోటో ఎలాగో ఇక ఇట్లా తెలుగు వాళ్ళకి అండ్ తమిళ్ వాళ్ళకి అది సర్క్యులేట్ అయింది. సో దానిలో మన అన్నపూర్ణ స్టూడియో ఉన్నారు కదా, వాళ్ళు నా ఫోటో చూసి నన్ను కొత్త ప్రాజెక్ట్కి ఇలా కావాలని అండ్ అది తెలుగులో ఉంటుంది ఇలా ఇలా ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ అది వచ్చేసి అండ్ దానిలో పెద్ద యాక్ట్రెస్ వాణిశ్రీ గారు ఉన్నారని అన్నారు. సో అలా అన్నప్పుడు నాకు ఇమీడియట్లీ నేను ఒప్పుకున్నా ఈ ప్రాజెక్ట్ని, ఐ మీన్ ప్రేమ్ నగర్ ప్రాజెక్ట్ని. సో అట్లా నాది తెలుగుకి తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది అట్లా. నేను నాది నేటివ్ వచ్చేసి మైసూర్. యాక్చువల్లీ మన ఫ్యామిలీ ఉండేదంతా మైసూర్లోనే. నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు కన్నడలో ఏమైనా షూటింగ్ ఉందంటే నేను బెంగళూరులో ఉంటా, లేకపోతే నేను కూడా మైసూర్లో ఉంటాను. చదువు అంతా బెంగళూరే? చదువు అంతా మైసూరే. నేను పుట్టింది పెరిగిదంతా మైసూరే. అండ్ నేను యాక్టర్ అవ్వాలని అనుకున్న తర్వాత నేను బెంగళూరుకి వచ్చింది. అక్కడికి వచ్చి ఒక 1.5 ఇయర్ యాక్టర్ అవ్వాలని అటు ఇటు తిరిగి, అంటే అది స్ట్రగలింగ్ టైము. సినిమా చేయాలి, సినిమాకి వెళ్ళాలో, సీరియల్కి వెళ్ళాలో, ఎలా యాక్టర్ అవ్వాలని ఆ 1.5 ఇయర్లోనే అదంతా జరిగింది అప్పుడు. సో 1.5 ఇయర్ బెంగళూరులో ఉండి దాని తర్వాత అక్కడే సీరియల్ స్టార్ట్ చేసింది. అక్కడ పుట్టింది పెరిగిందంతా మైసూర్ కాబట్టి మన మైసూర్లో కన్నడ తప్ప ఇంకేమీ లాంగ్వేజ్ మాట్లాడారు. సో బెంగళూరులో అయితే బెంగళూరులో చాలామంది తెలుగు వాళ్ళు అండ్ తమిళ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ అన్ని లాంగ్వేజ్ మాట్లాడతారు. నార్త్ ఈస్ట్ ఉన్నారు, సో హిందీ కూడా బాగా మాట్లాడతారు. సో నాకు వేరే లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అంత అవకాశం రాలేదు అప్పుడు. సో నేను తెలుగు నేర్చుకునేదంతా ఇక్కడికి వచ్చాకనే, హైదరాబాద్కి వచ్చాకనే. అది కూడా షూటింగ్ స్టార్ట్ అయ్యా తర్వాతనే నేను తెలుగు నేర్చుకునేది. మన సీరియల్లో అమ్మాయి లవ్ చేస్తుందా, నేను లవ్ చేస్తున్నానా అనేది ఇంకా క్వశ్చన్ మార్క్. మీరు మీ సీనియర్ ఆర్టిస్ట్ సాయి కిరణ్ గారు, జ్యోతి గారితో పనిచేస్తున్నారు కదా? అవును. అంటే మీ మధ్యలో రిలేషన్షిప్ ఎలా ఉంటుంది ఇక్కడ? దాని గురించి చెప్పాలంటే ఒక వీకే కావాలేమో, ఎందుకంటే సాయి గారు అంటే నాకు చాలా ఇష్టం అండ్ జ్యోతి గారు అంటే కూడా నాకు చాలా ఇష్టం. స్క్రీన్ మీద నేను అండ్ జ్యోతి గారికి అంత పడదు, అంటే నేను అక్కడ చాలా వాళ్ళని హేట్ చేస్తాను. కానీ ఆఫ్ స్క్రీన్లో అయితే నేను ఎప్పుడూ వీళ్ళిద్దరితోనే ఉంటాను. ఎస్పెషలీ జ్యోతి గారితో నేను ఎప్పుడూ అల్లరి చేసుకుంటూనే ఉంటాను. కొన్ని వీడియోస్లో మీరు చూసుంటారేమో చాలా ఇరిటేట్ చేస్తుంటాను నేను. సో చాలా మేము ముగ్గురు చాలా క్లోజ్ అండ్ ఈవెన్ రక్ష కూడా అంత అలాగేనే. నేను, రక్ష, సాయి గారు అండ్ జ్యోతి గారు ఉందంటే అది ఒక పండుగలాగా మన నలుగురికి. సో అందరూ చాలా క్లోజ్ అండ్ ఎస్పెషలీ సాయి గారి గురించి చెప్పాలంటే ఈజ్ వెరీ 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 స్వీటెస్ట్ పర్సన్. ఆ సీనియారిటీ అండ్ ఆ హెడ్ వెయిట్ అనేది లేదు, అందరినీ ఒకే రకంగా చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఈజ్ ఆల్వేస్ మేక్స్ అదర్స్ టు లాఫ్ ఆర్ మేక్స్ అదర్స్ టు హ్యాపీ. అంటే అందరినీ నవ్విస్తా, అందరితో చాలా బాగా మాట్లాడతా అండ్ ఎస్పెషల్ నన్ను చాలా మోటివేట్ చేస్తారు. ప్రతి ఒక్క సీన్లో కూడా ఏమైనా తప్పు చేసిందంటే, ఏమైనా కరెక్షన్ ఉందంటే నాకు కరెక్ట్గా, ఐ మీన్ ఆ డైరెక్షన్ చెప్తారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా అలా ఉంటే బాగుంటుంది అంటారు. సో అట్లా సాయి గారు ఈ సీరియల్లో ఉండేది నాకు ఒక ఓకే, అంటే ఒక పెద్ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అది అట్లా. సో హ్యాపీ టు వర్క్ విత్ హిమ్. తెలుగులో ఈ ప్రాజెక్ట్ చేస్తూ మీకు ఇంత పేరు వచ్చింది కదా, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్ని నేను చిన్నప్పటి నుంచి, అంటే నేను ఎప్పుడు యాక్టర్ అవ్వాలనుకున్నాను,
అప్పటి నుంచి నాకు ఇలాంటి క్యారెక్టర్ చేయాలి, నేను ఉంటే ఇలాంటి క్యారెక్టర్లోనే ఉండాలి అనుకున్నా. ఎందుకంటే ఇది ఒకటి నాకు డ్రీమ్ క్యారెక్టర్ అన్నమాట. బికాజ్ నన్ను నేను మిర్రర్లో చూసినప్పుడు ఒక యాక్టర్కి కావాల్సింది ఏమని నేను ఏమనుకున్నానంటే, నాలో ఉండేది ఐజ్ ఒక ఎక్స్ప్రెసివ్ ఐజ్ అంటారు చాలామంది అంటారు, అండ్ ఈవెన్ నేను కూడా అలాగే అనుకున్నాను. ఎందుకంటే మిర్రర్లో చూసినప్పుడు నాకు అలా అనిపించింది. సో ఒక యాక్టర్కి ఐజ్ అనేది చాలా ముఖ్యం. సో అలాంటివి ఉన్నప్పుడు, ఎందుకంటే ప్రతి ఒక్క ఎక్స్ప్రెషన్ను ప్రతి ఒక్క ఎమోషన్స్ని చూపించడానికి ఐజ్ ఒకటే. ఎందుకంటే బాడీ లాంగ్వేజ్లో ఒక క్యారెక్టర్ చూపవచ్చు, కానీ ఎక్స్ప్రెషన్స్ అనేది ఐజ్లోనే చూపించడానికి అవుతుంది. సో ఈ క్యారెక్టర్ నాకు దొరికినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాజ్ సో హ్యాపీ. స్టార్టింగ్లోనే ఈ క్యారెక్టర్ ఇలా ఉంది అన్నప్పుడే నాకు చాలా హ్యాపీ అనిపించింది. దెన్ ఇమీడియట్లీ షూటింగ్ వచ్చిన తర్వాత ఈ క్యారెక్టర్ రోజు రోజుకి నాకు ఆ ఇంట్రెస్ట్ పెరిగింది, అండ్ రోజు రోజుకి నేను ఈ క్యారెక్టర్ లోపల వెళ్ళిపోయాను అనవచ్చు. ఎందుకంటే నాకు ఈ క్యారెక్టర్కి అంత తేడా ఏం లేదు. బికాజ్ నేను ఇంట్లో కూడా ఇలానే ఉంటాను, రిషి ఎలా ఉంటాడో అలాగే ఉంటాను. బయట కొంచెం అల్లరి చేసుకుంటూ ఫ్రెండ్స్తో ఫ్రెండ్లీగా ఉంటాను, కానీ నా లోపల ఉండే క్యారెక్టర్ ఇది. సో అట్లా ఈ క్యారెక్టర్కి ఇంత బాగా పేరు వచ్చింది, అండ్ ఇంత రెస్పాన్స్ వచ్చింది, అండ్ ప్రతి ఒక్కరికి అంటే సీరియల్కి ఒక థాట్ ఉంది. సీరియల్ అంటే ఓన్లీ హౌస్ వైఫ్ అంటే ఓన్లీ లేడీస్ చూస్తారు, అంటే ఏజ్ అయిన వాళ్ళు చూస్తారు అనుకుంటారు, కానీ మన సీరియల్ని ఒక చిన్న పాప అబ్బాయి నుంచి అండ్ 80 ఇయర్స్ వాళ్ళు కూడా చూస్తున్నారు, అక్కడి నుంచి ఆ ఏజ్ వరకు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ దీనిలో ఉండే వెయిటేజ్, ఈ స్టోరీలో ఉండే వెయిటేజ్ అది. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ నాకు కావాల్సింది ఏమంటే, నేను ఎప్పుడు యూత్కి కనెక్ట్ అవ్వాలి అనుకున్నా. అంటే ప్రతి ఒక్క సీరియల్ కానీ సినిమా కానీ యూత్కి కనెక్ట్ అయితే అది పెద్ద హిట్ అన్నట్టు. సో అలాగనే మన సీరియల్ ఇంత హిట్ అయిందంటే దానికి కారణం మన యూతే. ఎందుకంటే ప్రతి ఒక్క సీను ప్రతి ఒక్క షాట్లో యూత్కి కనెక్ట్ అయినట్టే ఈ స్టోరీ ఉంది. సో అందుకే వాళ్ళు కూడా కనెక్ట్ అయ్యారు. సో ఇలా అయ్యాక బట్టినే నాకు ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది, అండ్ ఈ క్యారెక్టర్కి ఇంత ఫ్యాన్స్ అయ్యారు. అండ్ లాస్ట్కు చెప్పాలంటే ఐఎమ్ సో లక్కీ అనవచ్చు, బికాజ్ ఇలాంటి క్యారెక్టర్ అందరికీ దొరకదేమో, ఎస్పెషలీ ఇన్ సీరియల్స్. ప్రతి ఒక్క సీరియల్ కూడా హీరోయిన్ మీదనే ఉంటుంది, లేకపోతే లేడీస్ మీద స్టోరీ ఉంటుంది, బట్ మన స్టోరీలో మన సీరియల్ అలాగ లేదు, హీరో ఓరియంటెడ్ స్టోరీ అనవచ్చు. సో ఐఎమ్ సో లక్కీ. మీరు ఈ ప్రాజెక్ట్ చేసి ఇంకేమైనా ప్రాజెక్ట్లు చేస్తున్నారా, లేక మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఇలా ఉండాలి అని? ఇప్పటికీ అంటే ప్రస్తుతానికి ఇది ఒకటే ప్రాజెక్ట్ చేస్తున్నాను. అంటే వేరే సీరియల్ వాళ్ళు అడుగుతున్నారు, వేరే లాంగ్వేజ్లో తమిళ్లో కూడా అడుగుతున్నారు, కన్నడలో కూడా అడుగుతున్నారు. అంటే నాకు ఒక థాట్ ఉండేది ఎట్లా అంటే, సీరియల్ అనేది నాకు ఒక లెర్నింగ్ ప్రాసెస్ కావాల్సింది. ఎందుకంటే నా థాట్ ఎప్పుడు ఒక సినిమాకి వెళ్ళాలి అనుకున్నాను, అలా అనుకునేనే ఇండస్ట్రీకి వచ్చాను నేను. సో రోజు యాక్టింగ్ చేస్తూనే ఉంటుంటే నాకు యాక్టింగ్ అనేది ఒక గ్రిప్ వస్తుంది. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి, అండ్ ఎవరికి మన ఫ్యామిలీలో ఎవరు యాక్టర్ లేదు కాబట్టి, సో నాకు ఇలా అనుకున్నాను అంటే ఒక ఏమైనా నేర్చుకునే ఏమైనా అవ్వాలని. సో దానికోసం నేను సీరియల్ ప్రస్తుతానికి ఏది ఒప్పుకోలేదు, బికాజ్ కొంచెం మూవీ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని అనుకున్నాను. అండ్ అలాగే ఒక మూవీ అండ్ వెబ్ సిరీస్ కూడా అంటే వాళ్ళు వచ్చి అడిగారు, ఇలా ఒక డిస్కషన్ అయింది. సో చూడాలి, కరోనా వల్ల అండ్ ఈ లాక్డౌన్ వల్ల అన్నీ అంటే టాక్స్లో ఉంది, ఏది కూడా ఫైనల్ అవ్వలేదు. సో ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అయితే నాకు దాని మీదనే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఇక్కడితో ఆపేసి లేకపోతే ఫర్దర్గా చేస్తూ కూడా మూవీస్ చేయాలని మీకు ఉన్న గోల్?
అవును. అంటే నాకు ఒక నమ్మకం ఏమంటే, ప్రతి ఒక్క ఫీల్డ్లో, ప్రతి ఒక్క ఇండస్ట్రీలో కానీ, అంటే ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఏదైనా వర్క్ చేయవచ్చు మీరు, దానిలో స్టెప్ బై స్టెప్పే వెళ్ళాలి పైనకి. అంటే కొన్ని మందికి సడన్గా మూవీ ఆఫర్ వస్తుంది అండ్ ఇంకేమైనా పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది, కానీ దానిలో ఉన్న కిక్ కన్నా స్టెప్ బై స్టెప్. నేను యాక్చువల్లీ స్టార్ట్ చేసింది ఎట్లా అంటే, డ్రామా వెళ్ళాను, డ్రామా క్లాస్ వెళ్ళాను, స్టేజ్ పర్ఫార్మెన్స్కి చిన్న చిన్న క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత కర్ణాటకలో ఒక లోకల్ ఛానల్లో విజే, ఐ మీన్ వీడియో జాకీ లాగా ఒక యాంకర్ లాగా ఒక ప్రోగ్రామ్ కూడా నేను చేశాను. దాని తర్వాత సీరియల్కి వచ్చాను. సో అట్లా నాది, అంటే హిస్టరీ చూస్తే, నాది లైఫ్ చూస్తే స్టెప్ బై స్టెప్ వచ్చాను. సో ఇది కూడా స్టెప్ బై స్టెప్ మూవీకి వెళ్ళాలని ఉంది. సో వన్స్ ఐమ్ డన్ విత్ సీరియల్ అంటే అది మూవీనే ఉంటుంది. సో మూవీ అనేది అల్టిమేట్ గోల్. ఇంత స్లిమ్ గా ఉండడానికి ప్రేక్షకులు కొంచెం, వాళ్ళు కూడా అలానే ఉంటారు. చెప్పాను కదా ఇప్పుడే చికెన్ అని. సో మీరు రోజు చికెన్ తింటుంటే, అంటే ప్రాపర్గా ఒక రేషియో, ఒక ఇంత గ్రామ్ అని ఉంటుంది, అంటే అది కూడా మసాలా ఎక్కువ పెట్టుకొని తినకూడదు చికెన్లో. అంటే ప్రాపర్గా తింటే ఓన్లీ బాయిల్డ్ చికెన్స్, అంటే రాని అలాగే పెట్టుకుని బాయిల్ చేసి కొంచెమే సాల్ట్ అండ్ టర్మరిక్ పెడితే, సో అది మీకు మంచి డైట్. సో వర్కౌట్ డై, ఐ మీన్ ఫిట్నెస్ గురించి చెప్పాలంటే కంపల్సరీ వర్కౌట్ చేయాలి. వర్కౌట్ అనేది చాలా మెయిన్. వర్కౌట్ ఎంత ముఖ్యమో అలాగనే డయట్, అంటే ఫుడ్ కూడా అలాగే అంత ముఖ్యం అవుతుంది. ఎందుకంటే మీరు ఒక 30% వర్కౌట్ చేస్తే 70% డిపెండ్ అపాన్ ఓన్లీ ఆన్ యువర్ డయట్. సో ఫుడ్ని ఎప్పుడు ఒక మైండ్లో కాన్షియస్గా పెట్టుకోండి. ఏమో బిర్యానీ దొరికిందని తినకండి, అంత తినాలని అనిపించింది కూడా వర్కౌట్ చేయండి. వర్కౌట్ అనేది చాలా ముఖ్యం. ప్రతిరోజు ఒక 1 అవర్ మీరు వర్కౌట్కి ఇస్తే చాలు, మీరు కంపల్సరీ అండ్ అంటే 100% మీరు ఫిట్ అవుతారు. హాయ్, ఐ ముఖేష్ గౌడ, యు ఆర్ వాచింగ్ స్వప్న టీవీ. ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ స్వప్న టీవీ.